ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైసర్గికంగా మన ఇంటికి ఉన్నటువంటి నైరుతిలో ఉన్నటువంటి వేరొక వారి గృహాలను తొలగించినప్పుడు మనకేవైనా దోషాలు ఏర్పడతాయా, అదేవిధంగా ప్రధాన గృహం ఆగ్నేయంలో ఉన్నప్పుడు ఇంటి ఆడపిల్ల నుంచి ఏమైనా సమస్యలు ఉంటాయా, ఆగ్నేయం లోపించినప్పుడు కావచ్చు, ఆగ్నేయం ద్వారాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఇంటి ఆడపిల్లకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఏర్పడతాయా అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే నైసర్గికంగా మన ఇంటికి నైరుతిలో ఉన్నటువంటి వేరొక వారి గృహాల వల్ల వాటిని తీసేసినప్పుడు మనకేమైనా దోషాలు ఉంటాయా. జనరల్గా అయితే అట్లాంటి సమస్యలు ఏమి ఉండవు, కానీ ఇక్కడ ఈ కేస్ స్టడీలోకి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా మనం విజిట్ చేసినటువంటి హౌస్కు సంబంధించినటువంటి డ్రాయింగ్ ఇదంతా కూడాను. అయితే వీరికి నైరుతి అంతా కట్ అయిపోయింది. కట్ అయిపోయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వచ్చినటువంటి షేప్కి సంబంధించి, వాళ్ళకి సంబంధించిన కాంపౌండ్కి సంబంధించి ఈ విధంగా ఉండడం జరిగింది. ఇక్కడ నైరుతిలో వేరొక వారి గృహం ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఊరు మొత్తానికి సంబంధించినటువంటి ఒక పెద్ద రోడ్డు ఇక్కడ వీరికి ఉండడం జరిగింది. అయితే ఈ పాత గృహం వేరొక వారి గృహం ఇక్కడ నైరుతిలో ఉన్నంత వరకు పెద్దగా సమస్యలైతే వీరేమి అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడైతే ఈ వేరొక వాళ్ళ గృహం ఈ నైరుతిలో తీసివేశారో, తీసివేసిన వెంటనే ఇంటికి సంబంధించినటువంటి ప్రథమ కుమారుడికి సమస్య వచ్చింది. ఇబ్బంది అయిపోయి హెల్త్ ఇష్యూ అయిపోయి ఆపరేషన్ దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి వీధిపోటు సమస్య ఒకటైతే, ఇంకొకటి వచ్చేసి నైరుతిలో అప్పుడు దాకా ఉన్నటువంటి ఏదైతే బలమైన కన్స్ట్రక్షన్ ఉందో యాక్చువల్గా వీరికి నైరుతి లోపించింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కానీ పక్కన ఉన్నటువంటి గృహం వారి యొక్క ఏదైతే ఫిజికల్ కన్స్ట్రక్షన్ ఉందో అదంతా వీరికి నైరుతిలో ఉండడం వల్ల సపోర్ట్గా ఉండడము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరికి ఇక్కడ ఒక బావి కూడా ఉండడం జరిగింది. ఈ బావిని ఇద్దరు కామన్గా వాడుకోవడం, ఇట్లాంటి కొన్ని కామన్ థింగ్స్ ఇక్కడ జరగడం వల్ల ఏమైపోయింది అంటే ఈ ఇంటి యొక్క కాంపౌండ్స్ దీనికి ఆనుకొని ఉండడం కావచ్చు, ప్రీవియస్గా ఇవన్నీ ఉండడం వల్ల ఈ ఇంటికి సంబంధించి ఎవరైతే మనల్ని ఇన్వైట్ చేసినటువంటి క్లయింట్ ఉన్నారో వారికి సంబంధించి నైరుతి లోపించినప్పటికీ కూడాను ఆ దోషాన్ని అక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే వీరికి నైరుతిలో ఉన్నటువంటి వేరొక వారి యొక్క గృహాన్ని తీసివేశారో ఆటోమేటిక్గా సడన్గా నైరుతి బలం అనేది కోల్పోవడం జరిగింది. నైరుతి తెంపు ఏదైతే ఉంటుందో ఆ తెంపుకు సంబంధించినటువంటి దోషం వచ్చేసి ఏ రోజైతే ఈ ఓల్డ్ హౌస్ వేరే వాళ్ళది ఇదంతా తీసివేయడం జరిగిందో అదే రోజు ఇంటికి సంబంధించినటువంటి పెద్ద కుమారుడు వేరే స్టేట్స్లో ఉంటారు, ఆయన ఫారెన్ కంట్రీలో ఉంటారు, వెంటనే అతనికి ఇబ్బంది అయిపోయి ఆపరేషన్ దాకా వెళ్ళిన పరిస్థితి. కాబట్టి నైరుతి ఖచ్చితంగా బలమైనటువంటి విషయం. ప్రథమ సంతానానికి సంబంధించి కావచ్చు, ఇంటి యజమానికి సంబంధించి కావచ్చు నైరుతి చాలా అధిక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. వారికి సంబంధించినటువంటి మంచి చెడు విషయాలు కూడాను నైరుతిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కన ఉండేటువంటి ఇంటి వారి యొక్క నైరుతి ఏదైతే ఉంటుందో, మన ఇంటి నుంచి చూసుకున్నప్పుడు వాళ్ళ ఫిజికల్ కన్స్ట్రక్షన్స్ నైరుతిలో ఉంటాయో, అటువంటి సందర్భాల్లో ఇక్కడ ఈ స్పెసిఫిక్ కండిషన్ ఏదైతే ఉందో, స్పెసిఫిక్ కేజ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి చూసుకున్నప్పుడు ఇటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలామందికి ఆగ్నేయమో వాయువేమో ఈశాన్యమో కట్ అయిపోయినప్పటికీ కూడాను ఆ దోషాలు వాళ్ళపైన ఉండవు. రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇదనమాట, పక్కన ఉన్నటువంటి వారి యొక్క కన్స్ట్రక్షన్స్ వీరికి ఆనుకోనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కామన్ పాసేజెస్ కూడా ఉంటూ ఉంటాయి, అందరు కలిపి వాడుకుంటూ ఉంటారు. కాబట్టి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో కట్ అయిపోయినప్పటికీ కూడాను ఆ దోషాలు పనిచేయవు. ఎప్పుడైతే ఆ కట్ అయిపోయినటువంటి భాగంలో ఉన్నటువంటి వేరే వాళ్ళ హౌస్ తీసివేస్తారో అప్పుడు మాత్రం దుష్ప్రభావాలను చూసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రధాన గృహం ఆగ్నేయంలో ఉండడం వల్ల సమస్యలు, ఆడపిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
ఈ టోటల్ స్ట్రక్చర్ని మనం సెంటర్ నుంచి చూసుకున్నప్పుడు మొత్తం కాంపౌండ్స్లో ప్రధాన గృహం మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయంలో రావడం జరిగింది, మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఈ ఆగ్నేయంలో రావడం వల్ల ఇక్కడ ఒకటి నైరుతి కట్ అయిపోయింది, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, పూర్తి నైరుతి, పడమరలో కొంత భాగం ఇదంతా కూడాను మేజర్గా కట్ అయిపోయింది. మనకి ఎప్పుడైతే నైరుతి దోషం ఏర్పడుతుందో వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి, అదేవిధంగా ఆగ్నేయంలో ఉండేటువంటి లోపాల వల్ల కూడాను వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. నైరుతిలో ఉండేటువంటి దోషాల వల్ల పురుషులకు సంబంధించినటువంటి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే, ఆగ్నేయము వాయువ్యము పడమర మధ్య భాగాల్లో ఉన్నటువంటి దోషాల వల్ల ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గృహం మొత్తం కూడా పూర్తి ఆగ్నేయంలో ఉండడం జరిగింది. ఇక్కడ అంతా కాంపౌండ్లో నుంచి చూసుకున్నప్పుడు డైరెక్ట్గా ఆగ్నేయంలో నుంచి ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా వీరికి డిగ్రీస్ పెద్ద వేరియేషన్ ఏం లేదు. ప్రధాన హౌస్ మీరు చూసుకున్నట్లయితే డోర్ వచ్చేసి సూర్య ప్లేస్లో ఉండడం జరిగింది సెంటర్ నుంచి చూసుకున్నప్పుడు. కాకపోతే ఈ కాంపౌండ్లు అంతా కూడాను కలిసి ఉండిపోవడము, ఈ బయట ఎడ్జ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కలిసి ఉండిపోవడం వల్ల మనకి టోటల్ స్ట్రక్చర్లో చూసుకున్నప్పుడు ఇంటి సింహద్వారం ఏదైతే ఉందో ఇది ఆగ్నేయ ద్వారంగా మారిపోవడం జరిగింది. కాబట్టి ఆగ్నేయంలో గృహం మూతబడిపోయి తూర్పు గోడ ఆడు ఆనుకొని మూతబడిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్పెసిఫిక్గా సపరేట్గా ఎటువంటి కాంపౌండ్ లేదు. ఇంటి తర్వాత తూర్పు వైపు సెట్ బ్యాక్కి ఎటువంటి కాంపౌండ్ లేదు, డైరెక్ట్గా తూర్పు గోడకి ఆనిచ్చేసేసి ఇదంతా కూడాను కాంపౌండ్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి దోషం వల్ల ఇంటి ఆడపిల్లకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నటువంటి గృహస్థులకి వారి ఆడపిల్లని వాళ్లే చూసుకున్నటువంటి పరిస్థితి, దగ్గర దగ్గరగా మొదటి నుంచి కూడాను పెళ్ళైన తర్వాత నుంచి దగ్గర కూడాను వాళ్ళ ఇంట్లోనే ఆడపిల్లని ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆగ్నేయం దోషాలు, వాయువ్యం దోషాలు, పడమర మధ్య భాగంలో ఉండేటువంటి దోషాల వల్ల స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు, అది కూడాను ఇంటి ఆడపిల్లకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా సరే ఫిజికల్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇక్కడ దోషాలు లేకుండా చూసుకోగలిగినప్పుడు ఇంటి ఆడపిల్ల నుంచి మనకి భవిష్యత్తులో సమస్యలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అలాంటి కేస్ స్టడీకి సంబంధించే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, యాక్చువల్గా మనం ఒక కొత్త హౌస్ ప్లానింగ్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ ప్లానింగ్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రెండోసారి విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆ క్లయింట్ ఏం చెప్పారంటే, సార్ మేము ఉంటున్న హౌస్ కూడా ఒకసారి చూడండి సార్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నాకు ఆ రోజు కుదరలేదు, మళ్ళీ తర్వాత ఇంకొక రోజు నేను వెళ్ళేసేసి వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహం కూడా చూడడం జరిగింది. అది వాళ్ళు కూడా ఉండేటువంటిది కూడాను సొంత గృహమే. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వీరిది ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్, పడమర రోడ్డు వచ్చింది, ఉత్తరం వచ్చేసరికి టోటల్ హౌస్ అంతా తిప్పి కట్టుకున్నారు. పడమర రోడ్డు ఫేసింగ్కి లెంత్ ఎక్కువ లేకపోవడం వల్ల ఉత్తరం తిప్పేసేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరికి వచ్చేసరికి టోటల్గా చెక్ చేసుకున్నప్పుడు ఆగ్నేయం కట్ అయిపోయింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇదంతా కూడాను ఆగ్నేయం కట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ రఫ్గా తీసుకున్నట్లయితే మనం ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇదంతా కూడాను ఆగ్నేయం కట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ వీరికి ఆగ్నేయం వరకు చూసుకున్నట్లయితే సొంత గోడ లేదు, సొంత గోడ కూడా లేదు. ఆగ్నేయం దక్షిణాగ్నేయం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వీరికి సొంత గోడ లేదు, పక్కన ఉన్నటువంటి ఇంటి వారి యొక్క గోడనే వీరు గోడగా ఉంచుకొని ఈశాన్య మొత్తం పెంపి విధంగా ఉంచేసేసుకొని ప్రస్తుతానికి నివసిస్తున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరికి ఒక ఆగ్నేయ ద్వారం వచ్చింది, తర్వాత తూర్పులో రెండవ ద్వారం ఒకటి వచ్చింది. ఇవన్నీ కూడాను ఇంటి ఆడపిల్లకి సంబంధించి మనకి ఖర్చులు కావచ్చు, సమస్యలు కావచ్చు ఇచ్చేటువంటి ద్వారాలు. తర్వాత ఆగ్నేయ దోషం, ఆగ్నేయం లోపించడం ఏదైతే ఉందో అది కూడాను వైవాహిక జీవితానికి సంబంధించి వీరు కూడాను ఇంటి ఆడపిల్లని వీరి దగ్గరే ఉంచుకొని పోషించేటువంటి పరిస్థితి, కొద్ది దగ్గరగా ఉంచుకొని పోషించేటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నైరుతిలో గోడ అంతా వీక్గా ఉండింది. దీనికి టోటల్గా మనం ఇచ్చినటువంటి రెమెడీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా కాంపౌండ్స్ సపరేట్ చేయమని చెప్పాము. ఏదైతే ఈ పెంపు సైట్ ఉందో
ఈ పెంపు సైట్కి సంబంధించి మొత్తం కాంపౌండ్ ఈ విధంగా సపరేట్ చేయమని చెప్పాము. వీరికి సొంత కాంపౌండ్ ఆగ్నేయంలో కూడా ఏర్పాటు చేసేసుకొని చుట్టూరు నాలుగు వైపుల ఇంటికి స్క్వేర్ చేసుకోమని చెప్పడం జరిగింది. అలాగే వంటగదిలోంచి ఒక ద్వారం దక్షిణ వైపు సెట్ బ్యాక్లోకి వెళ్లే విధంగా ఇవ్వమని చెప్పడం జరిగింది. తర్వాత ఈ నైరుతి ఏదైతే గోడ వీక్గా ఉండిందో చిన్న గోడ పెట్టారో అదంతా కూడాను పెద్ద గోడ పెట్టమని చెప్పడం జరిగింది. ఇక్కడంతా మనకి షెల్ఫ్ కోసం వీరు వచ్చేసి ఇక్కడ గోడ అనేది మందం తగ్గించి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఈ కేసులో కూడాను ద్వారాలకు సంబంధించి కావచ్చు, తర్వాత ఆగ్నేయ దోషాలకు సంబంధించి కావచ్చు, పెంపు తగ్గింపులకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని దోషాలు కూడాను ఇంటి ఆడపిల్లకు సంబంధించినటువంటి సమస్యలను గృహస్థులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడాను మనం నివసించేటువంటి గృహాల్లో ఆగ్నేయ దోషాలు, వాయువ్య దోషాలు, పడమర దోషాలు లేకుండా ఉన్నట్లయితే ఇంటి ఆడపిల్లకు సంబంధించినటువంటి సమస్యలు మనకి లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది పెంపులు తగ్గింపులకు సంబంధించి కావచ్చు, ద్వారాలకు సంబంధించి కావచ్చు, తర్వాత సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి కావచ్చు, ఇలాగా చాలా కండిషన్స్ ఉంటాయి. దోషం ఒక్కటే ఉంటుంది, అయితే ఆగ్నేయ దోషం లేదంటే వాయువ్యం దోషమా లేదంటే పడమర దోషమా, ఈ మూడే ఉంటాయి తప్పితే మిగిలినటువంటి ఆస్పెక్ట్లో చాలా తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఇంటి ఆడపిల్ల నుంచి మనకి భవిష్యత్తులో సమస్యలు ఉండద్దు అని అంటే మాత్రం మీరు కట్టుకునేటువంటి ఏ గృహాలకైనా సరే, ఉన్నటువంటి ఏ గృహాలకైనా సరే ఈ మూడు ప్రదేశాల్లో దోషాలు లేకుండా మీరు చూసుకోగలిగితే ఇంటి ఆడపిల్లకు సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.